టిఆర్ఎస్ భవన్ లో ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రాజయాల దెబ్బ నుంచి తేరుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కొడుతున్న ఒక్కో దెబ్బకు అది మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికే గాని తర్వాత కంటోన్మెంట్ ఏ గాని తదనంతరం వచ్చిన వరంగల్ ఉపఎన్నిక గాని జీహెచ్ఎంసీ గాని మొన్న నారాయణ్ ఖేడ్ గాని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు గాని ఒక్కో దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఎప్పటికప్పుడు మైండ్ బ్లాంక్ అయినంత పనైన తర్వాత మొన్నటికి మొన్న శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా కూడా కనీసంగా వారు గతంలో చేసిన తప్పులు గతంలో చేసిన పాపాలు అవి ఎక్కడ బయటపడతాయని భయంతో మరి వణికిపోయిన కాంగ్రెస్ పార్టీ చివరికి కేసీఆర్ గారు గతంలో జరిగిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడుకుందాం అందరం కూడా విమర్శలు లేకుండా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం బాగు చేసుకునే దిశగా ఆలోచిద్దాం అంటే కూడా భయపడి పారిపోయిన కాంగ్రెస్ పార్టీ నిన్న వారి అధిష్టానం పులిసి నాలుగు చివాట్లు పెట్టి మొట్టికాయలు వేసి నిన్నటికి నిన్న తలంటితే ఒక కొత్త డ్రామా శ్రీకారం చుట్టారు తెలంగాణలోని ముస్లిం సోదరులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు ముస్లిం రిజర్వేషన్లపైన కొత్తగా ముసలి కన్నీరు గార్చే ప్రయత్నాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాలుగా ఏనాడు కూడా ఈ భారతదేశంలోని ముస్లింలను ఓటు బ్యాంకుగా ఓట్లు వేసే యంత్రాలుగా చూసినారు తప్ప ఏనాడు కూడా వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమం కాంగ్రెస్ చేయలేదు ఇది నిర్వివాద అంశం ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆనాడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ వారిని నియమిస్తే ఆ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ నిగ్గుదేల్చిన నిజం అది దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలన తర్వాత దశాబ్దాల వారి పరిపాలన వైఫల్యం వల్ల దళితుల కంటే కూడా హీనమైన స్థితిలో సమాజంలో అట్టడుగున ఈ దేశంలో ఉన్నది ముస్లిం సోదరులు అని యూపీఏ ప్రభుత్వం నియమించిన జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ తేల్చింది మరి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు ఆ నివేదిక వచ్చిన తర్వాత కూడా ఆ నివేదికను అమలు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు తమాషా ఏమంటే మొదల 5% రిజర్వేషన్లు ఇస్తామని మాట్లాడినారు ఆనాడు వారు అధికారంలో ఉన్నప్పుడు చివరికి ఆ 5% కూడా అమలు చేయలేని వాళ్ళు 4% సరిపెట్టుకొని దాన్నే గొప్పగా చెప్పుకున్న వాళ్ళు ఈరోజు 12% రిజర్వేషన్ టీఆర్ఎస్ ఇవ్వడం లేదని చెప్పి ఓ సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టినారు మరి ఇది రాజకీయ దివాలా కోరుతనం కాదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ఏ అంశాన్ని ఎత్తుకోవాలో ఏ అంశాన్ని ఎత్తుకుంటే ప్రజల మద్దతు వస్తుందో ఏ అంశాన్ని ఎత్తుకుంటే ప్రజలు స్పందిస్తారో కూడా తెలియని ఒక సందిగ్ధ అవస్థలో పడిపోయింది ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ముస్లింలందరికీ ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ టీఆర్ఎస్ నిబద్ధత తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 2, 2014 నాడు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఒక నెల 10 రోజుల వ్యవధిలో జూలై 14, 2015 నాడు ఆనాడు కేబినెట్ సమావేశం జరిగింది ఆ కేబినెట్ సమావేశంలోనే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనే తీర్మానం చేసి వెంటనే మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏ మాట అయితే చెప్పామో దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రారంభించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాటును మేము చేయదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా ఒక శాస్త్రీయమైన అంచనా లేకుండా రాజ్యాంగ సూత్రాలు కానీ నిబంధనలు కానీ పట్టించుకోకుండా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పి మరి జటిలం చేసింది సమస్య మొత్తాన్ని ఇది వాస్తవం